ఈ వీడియోలో మనం వేదిక్ మ్యాథ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి పిల్లలకి ఎలా ఈజీ మెథడ్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, ఎడిషన్ సబ్ట్రాక్షన్, ఏవైనటువంటి మ్యాథమెటిక్స్ అయినా వేదిక్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఉపయోగించి పిల్లలకి ఎంత ఈజీగా మనం నేర్పించవచ్చో చూద్దాం. ఏదైనా టూ డిజిట్ నెంబర్ని 11తో ఎలాగా మల్టిప్లై చేయాలో ఈజీగా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 35 × 11 ఈజీక్వల్స్ టు, ఓకే, ఇప్పుడేమో 5ని యాజ్ ఇట్ ఈస్ మొదటగా 5ని వేసుకోవాలి. ఇంకా ముందుకి 2 నెంబర్ సెర్మీన్ అనేది స్పేస్ ఉంచుకోవాలి. తర్వాత ఏమో 3ని ఫస్ట్కి వేసుకోవాలి, సెంటర్లో స్పేస్ ఉంది కదా. ఇంకా ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇంకా ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 + 5 ఈజీక్వల్స్ టు 8. ఆన్సర్ 385. ఇప్పుడు నేను ఇచ్చే లెక్కని నువ్వు చేసి చూపించాలి ఈజీగా. 45 × 11 ఈజీక్వల్స్ టు, ఆన్సర్ చేయి ఈజీగా. ఇప్పుడు నేను ఒక లెక్క ఇస్తాను, దాన్ని నువ్వు ఈజీ మెథడ్లో మల్టిప్లికేషన్ ఉంది, టూ డిజిట్స్ చూశారు కదా పిల్లలు ఎంత ఈజీగా ఎంత ఉత్సాహంగా ఈ మ్యాథమెటిక్స్ చేయటం జరుగుతుందో. ఈ విధంగా మనం వేదిక మ్యాథ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి మనం స్టూడెంట్స్కి ఈ మల్టిప్లికేషన్ విధానాన్ని కానీ ఎడిషన్స్ ఇలాంటి వాటిని మనం వాళ్ళకి నేర్పినట్లయితే చాలా యాక్టివ్గా చాలా ఈజీగా మ్యాథ్స్ని వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.